నిన్న జింబాబ్వే మరియు నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన ఒక థ్రిల్లింగ్ వన్డే మ్యాచ్లో మన విజయవాడ కుర్రాడు నెదర్లాండ్స్ టీంను గెలిపించాడు. 250 పరుగుల టార్గెట్ చేసింగ్లో తన టీం 64 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి తన టీంను గెలిపించాడు. సో మన తెలుగు గడ్డపై విజయవాడలో పుట్టిన అనిల్ తేజ నెడమనూరు ఈ మ్యాచ్లో ఓవరాల్గా 96 బంతులు 110 పరుగులు చేసి తన అంతర్జాతీయ కెరియర్లో ఫస్ట్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అండ్ ఈ ఫస్ట్ సెంచరీ ద్వారానే ఒక అరుదైన రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే అనిల్ తేజ 7 బ్యాటింగ్కి వచ్చి సెంచరీ కొట్టడమే కాకుండా తన టీంను గెలిపించాడు. దీంతో ఇప్పటివరకు సక్సెస్ఫుల్ వన్డే రన్ చేజ్లో 7 బ్యాటింగ్కి వచ్చి సెంచరీ కొట్టిన 5వ ఆటగాడిగా రికార్డును క్రియేట్ చేశాడు. అలాగే తేజ ఈ మ్యాచ్లో 7వ వికెట్కు షారీజ్ అహ్మద్తో కలిసి 110 పరుగులు జోడించాడు. సో ఇది కూడా ఒక అతిపెద్ద రికార్డ్. ఇప్పటివరకు ఒక సక్సెస్ఫుల్ వన్డే చేజ్లో 7వ వికెట్కు నమోదైన 5వ అతిపెద్ద పార్ట్నర్షిప్ ఇది. సో మన తెలుగు గడ్డపై పుట్టి ఎక్కడో నెదర్లాండ్స్ తరపున మ్యాచ్ ఆడుతూ ఒక థ్రిల్లింగ్ సెంచరీతో తేజ మొత్తం ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ టీం గెలిచిందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒకనొక టైంలో వాళ్ళ ఈక్వేషన్ లాస్ట్ 8 ఓవర్స్లో 85 పరుగులు చేయాలి, అంటే ఓవర్కు 10 కంటే ఎక్కువ పరుగులు చేయాలి. బట్ వికెట్లు చూసుకుంటే అప్పటికే నెదర్లాండ్స్ టీం 6 వికెట్లు కోల్పోయింది. బట్ స్టిల్ ఇలాంటి స్టేజ్లో తేజ నెడమనూరు ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి నెదర్లాండ్స్ టీంను గెలిపించాడు. అలాగే ఫస్ట్ టైం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. సో తేజ నెడమనూరు అయితే 1994 ఆగస్ట్ 22వ తేదీన విజయవాడలో జన్మించాడు. బట్ ఆ తర్వాత తన కుటుంబం న్యూజిలాండ్కి వలస వెళ్ళిపోయింది. అయితే చిన్నప్పటి నుండి క్రికెట్ను బాగా ఇష్టపడ్డ తేజ న్యూజిలాండ్లో క్రికెట్ ఆడుతూ పెరిగాడు. అంతేకాదు ఆ దేశంలో ఆక్లాండ్ టీం తరఫున డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడాడు. బట్ 2019లో నెదర్లాండ్స్కు షిఫ్ట్ అయిన అతను లాస్ట్ ఇయరే నెదర్లాండ్స్ టీం తరఫున డెబ్యూ చేశాడు. అండ్ ఆ డెబ్యూ మ్యాచ్ దగ్గర నుండి నెదర్లాండ్స్ టీంకు మిడిల్ ఆర్డర్లో ఒక కీలక ఆల్రౌండర్గా ఎదిగాడు. సో ప్రస్తుతం 28 ఏళ్ల వయసున్న తేజ అయితే ఫ్యూచర్లో డెఫినెట్లీ నెదర్లాండ్స్ టీంకు ఒక పెద్ద అసెట్ అవుతాడు. ఈవెన్ కమింగ్ డేస్లో అతడు మన టీమిండియాపై కూడా మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. సో చూడాలి మరి భవిష్యత్తులో ఈ ప్లేయర్ ఇంకా ఏ రేంజ్కి ఎదుగుతాడో, అలాగే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకుంటాడో లేదో అనేది.